ప్రమాదవశాత్తు దగ్ధమైన శ్రీనివాస టైలర్ షాపు యజమాని దయానందను శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ స్థానిక కార్పొరేటర్లు సంఘటనా స్థలం వద్ద కలిసి పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సుమారు 1:20 ప్రాంతంలో టైలర్స్ కాంగ్రెస్ భవన్ ఎన్నుకున్నటువంటి శ్రీనివాస టైలర్స్ ఎందు కొంతమంది మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది దుండగులు శ్రీనివాస టైలర్స్ మా టీఆర్ఎస్ పార్టీ డివిజన్ సెక్రటరీ అయినటువంటి చాలా దయానంద్ గారి షాప్, వీరు 15 సంవత్సరాల నుంచి మరి ఈ వృత్తిలో ఉండి మొత్తం విలువ 25 లక్షల నష్టం జరిగింది. మరి ఈరోజు పోలీస్ సిబ్బంది కూడా అంత ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి ఎవరైనా కూడా